నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. వరంగల్ జిల్లా సంగే మండలం కాపుల కనపర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, స్థానిక ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రావీణ్యత కలిసి మంత్రి ప్రారంభించారు. 8,18,00,000తో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. సిసి రోడ్లు, శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, రైతు వేదిక, బీటీ రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేశారు. గ్రామీణ ప్రాంతాలు బాగుపడితేనే ఈ రోజు రాష్ట్రము, దేశం బాగుపడితేనే సంకల్పంతో ముందుకు పోతున్న మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఎందుకు తీసుకున్నాడు అని చెప్పి చెరువు చెరువు కాడి వీరప్పుడు ఆలోచించండి. ఎస్ఆర్ఎస్పి కెనాల్లో పూటికలు తీసి మరి చెత్త తీస్తూ ఉంటే ఎందుకు తీసుకుపోయి గోదావరిలో పోస్తాడు కేసీఆర్? ఇది అయ్యే ప్రాజెక్ట్ కాదు, ఇది సాధ్యం కాదు. 1 కిలోమీటర్ లో 2 సంవత్సరాల అనతి కాలంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడమే కాదు, 2 సంవత్సరాల్లో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నింపి, ఎల్ఎండి నింపి రూపాయలు చేశారు. ఈరోజు పెట్టే మనసున్న మహారాజు కేసీఆర్ తప్ప పెట్టేటోడు ఎవడు లేడు, ఆ గుండె ధైర్యం కూడా లేదు. ఇవాళ మన ఒక్క నియోజకవర్గానికి 21 కోటి 50 లక్షల రూపాయలు ఇవాళ పంట నష్టం ఇస్తున్నాం మన నియోజకవర్గంలో. కేసీఆర్ దయ వల్ల నీళ్లు వచ్చినాయి, కరెంట్ 24 గంటలకు ఇంత ధర్మారెడ్డి గారు ఏ రాష్ట్రంలో కరెంట్ ఇస్తలేదు 24 గంటలు. ఎక్కడన్నా 7 గంటలు ఇస్తేనే మోటార్లు పెట్టి మీటర్లు పెట్టి వసూలు చేస్తారు. ఆ 7 గంటలకే 30,000 వస్తాను సంవత్సరానికి బిల్లు వస్తుంది. మన తరపున రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కడతాం. నాకు 17 మోటార్లు ఉత్తరప్రదేశ్ పోయిన వాళ్ళంతా హిందీ ఇంగ్లీష్ నేర్పుతోతాం. వాళ్ళు పోయి వచ్చిన వాళ్ళు చెప్తారు, సార్ ఏంది మన తెలంగాణ ఎక్కడ, వేరే రాష్ట్రాలు ఎక్కడ నీళ్లు లేవు, ఇప్పటికి కరెంటు లేదు. పంచాయతీరాజ్ కానివ్వండి, కుడాయి గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ వార్డు మెంబర్ మనకు దాదాపు 2 ఎకరాలు జాగించారు. మనకు ఇక్కడనే పిల్లలు ఆడుకోవడానికి స్థలాలు, యూత్ కు మన గ్రామంలో వేసుకోగలిగిన తర్వాత కూడా నుంచి 4 కోట్ల రూపాయలతో 2.5 కోట్లు కనపర్తి వెంకటాపురం ఆర్జీఎస్కే ఫండ్స్ నుంచి, అట్లే ఒక రైతు వేదిక, దాంతోపాటు వివిధ సీసీ రోడ్లు, బీటీ రోడ్లు అన్నీ కూడా ఈరోజు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఈ 2 బిల్డింగ్స్ చూస్తే చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే ఇంత మంచి లొకేషన్లో ఇంత బాగా ఫినిషింగ్ చేసుకొని, వేరే చాలా గ్రామాల్లో కూడా చూసాము బిల్డింగ్లు జనరల్గా ఇన్కంప్లీట్ ఉండిపోతూ ఉంటాయి, లేదంటే ఆ ఫినిషింగ్ కరెక్ట్గా జరగవు. కానీ ఇక్కడ లోకల్ ప్రజల వల్ల, ప్లస్ మీ సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మంచి రూపంలో లోపల నీట్గా ఫినిషింగ్ చేసుకొని మంచిగా అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ పక్కనే పల్లె ప్రకృతి వనం, క్రీడా ప్రాంగణం ఇవన్నీ కూడా పెట్టుకొని అందరికీ ఒక మంచిగా సౌకర్యాలు అందజేస్తున్నారు. ఇవన్నీ కూడా వ్యవసాయం చేసే కన్నా ఎక్కడికన్నా కూలి పని, గుమాస్తా పని చేసుకుంటే చాలు, వ్యవసాయమే దండుగానే పరిస్థితి. ఆ రోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పట్టుదలతోటి గ్రామీణ